నమస్కారం. బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్లో ఈరోజు మనం రవ్వ కేసరి ఏ విధంగా చేయాలో చూద్దాం. రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, నెయ్యి, షుగర్, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సో ముందుగా మనం కిస్మిస్, జీడిపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కిస్మిస్, జీడిపప్పు వేద్దాం. నెయ్యి వేడెక్కింది, జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకుందాం. మనం మరీ ఎక్కువ కలర్ రాకుండా తీసేసుకుంటే, ఎందుకంటే ఆ వేడికి కలర్ మారిపోతుంది జీడిపప్పుది, అందుకని మనం దోరగా వేగంగానే తీసేసుకోవాలి. సో ఇప్పుడు రవ్వ, రవ్వలో మనం కావాలంటే ఇంకా ఎక్కువ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. రోస్ట్ అయ్యే వరకు, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు, లేదా కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా పర్వాలేదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు. ఓకే, మనకేంటంటే ఈ రవ్వ రోస్ట్ అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుంది. అంతవరకు అంటే ఎంతవరకు రోస్ట్ చేసుకోవాలనే ఐడియా లేకపోతే కనుక చెప్తున్నా, మంచి రోస్ట్ స్మెల్ వచ్చినప్పుడు మనం పక్కకు తీసేసుకోవచ్చు. లేదు అంటే కలర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఓకే రోస్ట్ అయిపోయిందని మనం పక్కకు తీసేసుకోవచ్చు అనమాట. బట్ కలుపుతూ ఉండకపోతే మాత్రం నల్లగా అయిపోతుంది. రోస్ట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకున్నాం, రవ్వ దోరగా వేయించుకున్నాం. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకుందాం. కాస్త గట్టిగా కావాలి అనుకుంటే మనకి కేసరి ఒకటింపావు వరకే వేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే 1.5 వేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను, 1.5 వాటర్ వేస్తున్నాను. సో మనం ఇప్పుడు దీనిలోనే మంచిగా యాలకులు, మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం మోతాదులో నెయ్యి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం రవ్వ యాడ్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయింది. ముందుగా మనం వేయించుకున్న, దోరగా వేయించిన రవ్వ వేసుకుందాం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. యూజువల్గా మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే 1/2 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశా. ఇప్పుడు దీన్ని స్లో ఫైర్ మీద మనం చక్కగా బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనిద్దాం. సో దీనిలో మనం సగం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేద్దాం. మనం ఏదైనా వండేటప్పుడు ప్రాసెస్లో వాటర్ బాయిల్ అవ్వాలి అంటే మూత పెట్టుకుంటే మనకి త్వరగా బాయిల్ అయిపోతుంది అన్నమాట. సో మనకి టైం కలిసి వస్తుంది, గ్యాస్ కలిసి వస్తుంది, పని కూడా త్వరగా అయిపోతుంది. మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడకనిద్దాం. ఎలా ఉందో చూద్దాం. బాగా దగ్గర పడింది. దీనిలో మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తుంటారు చాలామంది. సో నేను మ్యాక్సిమం ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్స్ అవాయిడ్ చేస్తుంటాను అనమాట, అందుకనే ఫుడ్ కలర్ వేయలేదు. మనకి అంతగా కలర్ కావాలనుకుంటే కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కుంకుమ పువ్వు ఉంటే కనుక మనం పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు మిక్స్ చేసి వేసుకున్నా కూడా మనకి మంచి కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. జీడిపప్పు, కిస్మిస్, కేసరి
బాబా బాబా బాబా, చాలా రుచిగా ఉంది. సో ఇంకా టేస్టీగా ఉండాలంటే నీళ్ళు బదులు పాలు కూడా ఉపయోగించుకోవచ్చు మనం, కొంచెం కోవా వేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా ఎలా ఉండాలో ఎలా చేసుకోవాలో చూపించాను, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు